नमस्कार अंडी भरतमात अनाथ वृद्धाश्रम अन्नदान कार्यक्रम चयन जरूर दी गो श्री सीबीएल नारायण गारु श्रीमती श्रावण कुमारी गारु अन्नदाता विवरिस्तुन्नारु श्रीमती श्रावण कुमारी गारु नारायण गारु कुटुंब सभ्युलु निंडु नूरेंडु आयुर आरोग्यलतो अष्टेश्वरलतो वर्धिल्लालनि कोरुकुंटू अन्नदाता सुखी भव ई रोजु संदर्भं एंटंटे मानव सेवये माधव सेवे लक्ष्यंगा 65 मंदि निराशय भयो वृद्धुल काकल तीर्चडानिकि श्री सीवीएल नारायण गारी तल्लिदंड्रुलु क्रीस्तु शेषुलु श्रीमती विजयलक्ष्मी गारी ज्ञापकार्थंगा क्रीस्तु शेषुलु सीएस ब्रह्मानंद गारी ज्ञापकार्थंगा ई अन्नदान कार्यक्रम चेयडं जरुगुतुंदी मरियु प्रति नेल ओक रोजु अन्नदान कार्यक्रम चेस्तू कडुपु निंडा अन्नं पेडुतुन्न मरियु सीवीएल नारायण गारी कुटुंब सभ्युलंदरिकी पेरु पेरुन धन्यवादालु तेलुपुतू क्रीस्तु शेषुलैन पितृदेवतलैन క్రీస్తు శేషులు సిఎస్ బ్రహ్మానందం గారికి క్రీస్తు శేషులు శ్రీమతి విజయలక్ష్మి గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈ రోజు నైవేద్యం సమర్పించడం జరిగింది మరియు క్రీస్తు శేషులైన పితృదేవతలకు నైవేద్యం సమర్పించి వారి కోసం ఒక రెండు మాటలండి మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం అనురాగానికి చిరునామా మీ హృదయం మీరు వేసిన అడుగు ఆదర్శం నడిచిన దారి సదాశయం मीरे मार्गदर्शी प्रेम अनुरागालतो वेलुगुनिच्ची जीवन ज्योति वरकु आखरि वरकु दारि चूपारु अलसि सोलसि विश्रमिंचिन मी पादालकु मा उदयपूर्वक निवाळुलु अर्पिस्तू मी पवित्र आत्मकु शांति कलगालनि कोरुकुंटू मंचितनानिकि मारु पेरुगा कलमश मेरगनि मंचि मनसुतो आप्याय तन्रागालतो एदुटि वारि मोहंलो चिरुनव्वु पोयिस्तू अंदरि उदयंलो निलिचि मीरु भौतिकंगा मा नुंडि दूरमै मी मधुर स्मृतुलतो सदा पदिलंगा మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు సిఎస్ బ్రహ్మానందం గారికి క్రీస్తు శేషులు శ్రీమతి విజయలక్ష్మి గారికి నమస్సుమాంజలి అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ సివిఎల్ నారాయణ గారికి శ్రీమతి శ్రవణ కుమారి గారికి శ్రీమతి నేరెళ్ళ పద్మావతి గారికి శ్రీ కార్తీక్ జగన్నాథం గారికి శ్రీ ఆనంద్ విశ్వనాథం గారికి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు దీర్ఘాయుష్ మాన్ భవ దేవుడు దీవెనతో పాటు 25 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే శ్రీమతి శ్రావణ కుమారి గారికి దీర్ఘ సుమంగళి భవ మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి పుల్లలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 365 రోజులు ఇచ్చన్నదన కార్యక్రమం చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి జరుపమైన పెంటయ్య గారికి వారి కుటుంబ సభ్యులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ అలాగే సీవీఎల్ నారాయణ గారు శ్రీమతి శ్రావణ కుమారి గారు మీరు అన్నదానం చేస్తున్నారు మేము అన్నదానం స్వీకరిస్తున్నాము ఈ రోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు ఫ్రూట్స్ అరటి పండ్లు స్వీట్ జిలేబీ అలాగే రైస్ అలాగే ఆలు వంకాయ అలాగే టమాటా పప్పు సాంబార్ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ ना